గారి ప్రోగ్రామ్ కోసం మొత్తం స్టెబిలైజ్ చేసి క్లియర్ చేసి పెట్టుకున్నారు. సో ఏది చెప్తున్నారో ప్రోవోక్ చేయించారని చెప్పి అది శుద్ధ అబద్ధము, దానికి ఎటువంటి ఆధారము లేదు. కేవలం ఒక ప్రీ ప్లాన్ చేసుకుని ఎలాగైనా సరే అల్లర్లు చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇన్నోసెంట్గా డ్యూటీ చేసినటువంటి పోలీస్ సిబ్బంది పైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ రోజు కనుకంగా రణధీర్ లాంటి పోలీస్ సిబ్బంది మనకెందుకులే అని చెప్పి ఆ రాళ్ళదారి నుంచి వెళ్ళి చూపు పారిపోయి ఉంటే ఈ అల్లరి ముక్కలు ఎటువంటి వీరంగా సృష్టించేవో మనం ఊహించుకోవచ్చు. ఈ రణధీర్ తన కంటి చూపును కోల్పోయింది. అతని భార్య బిడ్డల కోసమో, వారి కుటుంబ సభ్యుల కోసమో, వారి బంధువుల కోసమో కాదు, డ్యూటీలో ఈ అల్లరి మూకలను నిరోధించి శాంతి భద్రతలు కాపాడే ఉద్దేశంతో తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ రాళ్ళ దాడిని ఎదుర్కొని తద్వారా లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలిగారు. త్యాగాన్ని మీరు గుర్తించకపోయినా అవహేళన చేయకుండా ఉండేశారు. వీటితో పాటు ఇంకా చాలామంది పోలీస్ సిబ్బంది ఆసుపత్రిలో ఇంకా ఉన్నారు. వీరికందరికి కూడా ముఖ్యంగా రణధీర్కి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం ప్రకటించారు. వాటి వివరాలని మన గౌరవ ఉపముఖ్యమంత్రి గారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.